మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 94 మంది అభ్యర్థులకు పలు అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు ఆమోదం ఉండాలనే ఉద్దేశంతో కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని చంద్రబాబు నాయుడు అన్నారు. తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థుల పనితీరు సరిగ్గా లేకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనకాడనని చంద్రబాబు హెచ్చరించారు. 94 మంది అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ప్రతి వారం పనితీరు పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఒక సర్వే చేస్తా, తేడా వస్తే వేటు తప్పదని తేల్చేశారు. టికెట్లు వచ్చేసాయనే నిర్లక్ష్యం తగదని స్పష్టం చేశారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమన్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలాగా కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. జనసేన క్యాడర్తోనూ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన పొత్తులో పోటీ చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా గెలిపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. గతంలో ఎప్పుడు ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదని గుర్తు చేశారు. జనసేన మిత్రపక్షం కాబట్టి ఆ పార్టీ నేతలను కలుపుకొని పోవాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. జనసేన శ్రేణులు మీతో కలిసి ప్రయాణం చేసేలాగా సమన్వయంతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. 1.3 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుని సర్వేలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశానని వివరించారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఎప్పుడు ఇటువంటి ప్రయత్నం జరగలేదని, ఒక్క సీటు కూడా ఓడిపోవటానికి వీల్లేదన్నారు. ఇప్పటికే సూపర్6 పథకాలు ప్రకటించామని, ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించామన్నారు. జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది కాబోతుందని విమర్శించారు. చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు మండిపడ్డారు.